బటర్ చికెన్ బిర్యానీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేసుకొని అందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు సాజీరా సోంపు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు బాస్మతి బియ్యం కి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసి బాగా మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం ని కూడా అందులో వేసి మూత పెట్టి పదిహేను ఇరవై నిమిషాలు దమ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కశ్మీరీ చిల్లీ పౌడర్ జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా ఉప్పు బాగా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తరువాత ఆ చికెన్ లో కొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో కసూరి మేతి వేసి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే వేడి ప్యాన్ లో కొద్దిగా నూనె బటర్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ లోపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలా బౌల్లో మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకొని కుక్ చేసుకుంటున్న చికెన్ మిశ్రమంలో వేసి అలాగే టమాటో ప్యూరీ కూడా వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి తరువాత పైనుండి కసూరి మేతి అలాగే ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్న పులావ్ రైస్ ని బౌల్లో వేసుకుని పైనుండి తయారు చేసుకున్న బటర్ చికెన్ వేసి గార్నిష్ కోసం కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ ఫ్రెష్ క్రీమ్ ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న జీడిపప్పు వేసుకుంటే ఎంతో రుచికరమైన బటర్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది